ఆత్మకూరు ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక పోలింగ్ గురువారం ఉదయం సరిగా ఏడు గంటలకు మొదలై సాయంత్రం ఆరు వరకు సాగింది ఆరు తర్వాత లైన్లో ఉన్నవారికి కూడా ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు కడపటి వార్తలు అందేసరికి పోలింగ్ అరవై శాతం పైగా జరిగిందని అధికారులు వెల్లడించారు నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాలు ఆత్మకూరు మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేసిన బూత్లలో పోలింగ్ ప్రశాంతంగా సాగింది నియోజకవర్గంలో మొత్తం రెండు లక్షల పదమూడు వేల నాలుగు వందల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు వీరిలో లక్ష ఆరు వేల ఇరవై ఒక్క మంది పురుషులు లక్ష ఏడు వేల మూడు వందల అరవై ఎనిమిది మంది మహిళలు పదకొండు మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు రెండు వందల డెబ్బై పోలింగ్ కేంద్రాలను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు ఇందులో నూట ముప్పై ఒక్క కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు అక్కడ అదనపు బలగాలను మోహరించారు వైసీపీ తరపున గౌతమ్ రెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్ రెడ్డి ఈ బరిలో ఉండగా బీజేపీ తరపున భరత్ కుమార్ రెడ్డి పోటీలో ఉన్నారు ఇరవై ఆరో తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లాలో పర్యటించారు శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని పెనగలూరులో ఏడు వందల కోట్లతో ఏర్పాటు చేయబోతున్న అపాచీ పరిశ్రమకు సీఎం జగన్మోహన్ రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు మెండుగా లభిస్తాయన్నారు ఈ పరిశ్రమ ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు మొదటి దశలో మూడు వందల యాభై కోట్లు వచ్చే ఐదేళ్లలో మరో మూడు వందల యాభై కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు సీఎం జగన్ పేర్కొన్నారు అపాచి పరిశ్రమలో అడిడాస్ షూలు లెదర్ జాకెట్స్ బెల్టులు వంటి ఉత్పత్తులను తయారు చేస్తారు దాదాపు పదివేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఎనభై శాతం మంది వరకు స్థానిక ఉద్యోగాలు కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు కాగా ముఖ్యమంత్రి పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది జిల్లాలోని ఒకలామాత ఆలయ ప్రారంభోత్సవానికి వచ్చిన ముఖ్యమంత్రిని కలిసేందుకు పాతకాల్వ గ్రామస్తులు ప్రయత్నించారు అయితే పోలీసులు అనుమతి లేదంటూ గ్రామస్తులను అడ్డుకున్నారు దీంతో పోలీసులు గ్రామస్తుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది అగ్నిపథ్కు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు తయారు కంపెనీ ఇక్కడ ఈ ఫెసిలిటీ రావడం వల్ల దాదాపుగా పదివేల మందికి డైరెక్ట్గా ఉద్యోగాలు వచ్చే ఒక గొప్ప ఫెసిలిటీ ఇక్కడ వస్తూ ఉంది దాదాపుగా ఎనిమిది వందల కోట్ల రూపాయలు పెట్టుబడులతో కూడా ఇక్కడ నిర్మాణాలు స్టార్ట్ అవుతాయి ఇదే అపాచి గ్రూపు రెండు వేల ఆరులోనే నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టడాకు మన టడాలో ఇదే అపాచి గ్రూపు ఇదే యారిడాస్ షూస్ కంపెనీ ఇక్కడ పెట్టించడం జరిగింది టడాలో ఈరోజు అక్కడ టడాలో ఈ ఒక్క కంపెనీలోనే ఈ యారిడాస్కి సంబంధించిన ఈ అపాచీ కంపెనీలోనే పదహైదు వేల మంది అక్కడ పనిచేస్తా ఉన్నారు అందులోనూ దాదాపుగా అరవై శాతం మంది అక్కడ కూడా నా చెల్లెమ్మలే పనిచేస్తూ ఉన్నారు అక్కడ ఒక గొప్ప ఫెసిలిటీ అక్కడ ఈరోజు తయారైంది ఆ తర్వాత ఇదే వాళ్ళు ఇదే యారిడా సంస్థ ఈ మధ్య కాలంలోనే పులివెందల్లోనే మరో రెండు వేల మందికి అందరికీ కూడా చెల్లెమ్మలకే ఉద్యోగాలు ఇచ్చే ఫెసిలిటీ పులివెందుల్లో కూడా ఈ మధ్య కాలంలోనే శంకుస్థాపన చేశాం కరెక్ట్గా ఒకటిన్నర సంవత్సరం లోపే పదహైదు నెలల్లోనే సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఇక్కడ ఈరోజు శంకుస్థాపన చేస్తూ ఉన్న ఈ ఫ్యాక్టరీ ప్రొడక్షన్ లైక్ వస్తుంది పదివేల మందికి డైరెక్ట్గా ఉద్యోగాల అవకాశాలు వస్తాయి ఎనభై శాతం మంది నేరుగా నా చెల్లెమ్మెల్యే ఇక్కడ ఉద్యోగస్తులుగా ఉద్యోగాలు చేప చేస్తారు ఒక మంచి ఫెసిలిటీ ఈరోజు ఈ శంకుస్థాపన చేసే అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది నర్సింగ్ విద్యార్థిని రాధ కిడ్నాప్ కేసు జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించారు వైజాగ్లో పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఎన్ఐఏ కేసు నమోదు చేసింది మూడున్నర సంవత్సరాల క్రితం తమ కూతురు రాధని కిడ్నాప్ చేశారని తల్లి ఫిర్యాదు చేసింది మావోయిస్టు అనుబంధ సంస్థ సిఎంఎస్ నాయకులు కిడ్నాప్ చేశారని తన కూతురును బలవంతంగా మావోయిస్టు పార్టీలో చేర్చుకున్నారని ఫిర్యాదులో రాధ తల్లి వెల్లడించింది సిఎంఎస్ నాయకులు దేవేంద్ర స్వప్న శిల్ప తదితరులు తమ నివాసానికి వచ్చేవారని వెల్లడించింది రెండు వేల పదిహేడులో వైద్యం పేరుతో దేవేంద్ర తమ కూతురిని తీసుకెళ్లారని అప్పటి నుంచి రాధ ఇంటికి తిరిగి రాలేదని ఫిర్యాదులో తెలిపింది రెండు వేల పద్దెనిమిది నుంచి మావోయిస్టు పార్టీలో చేరి ఉదయ్ అరుణతో కలిసి ఏఓబిలో రాధ పనిచేస్తుందని తెలుస్తోంది మావోయిస్టు అగ్రనేతలు గాజర్ల రవి దేవేంద్ర శిల్ప స్వప్న పేర్లను ఎఫ్ఐఆర్లో ఎన్ఐఏ చేర్చింది ఉప్పల్లోని హైకోర్టు అడ్వకేట్ శిల్ప ఇంట్లో జాతీయ దర్యాప్తు సంస్థ సోదాలు చేశారు నాలుగున్నరేళ్ల క్రితం మెడికల్ స్టూడెంట్ రాధ అదృశ్యమవ్వగా విశాఖపట్నంలో మిస్సింగ్ కేసు నమోదయ్యింది రాధను మావోయిస్టులోకి చేర్చారని శిల్పపై ఆరోపణలు ఉన్నాయి విశాఖ నగరంలోని గోపాల్పట్నంలో గల పవన్ జ్యువెలర్స్ షాపు దగ్ధమైంది గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతంలో మంటలు అంటుకొని షాపు మొత్తం వ్యాపించి తగలబడింది సుమారు పదిహేను లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లినట్లు షాపు యజమాని తెలిపారు ముందుగా ఇన్వర్టర్ నుంచి మంటలు ఎగిసిపడ్డాయని షాపు మొత్తం దగ్ధమైనట్లు తెలిపారు మంటలను ఫైర్ అధికారులు అదుపు చేశారు అప్పటికే షాప్ మొత్తం కాలిపోయినట్లు షాప్ యజమాని తెలిపారు గోపాలపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ధరకే సినిమా టికెట్లు ప్రేక్షకులకు అందుబాటులోకి రానున్నాయి తక్కువ ధరకే వినోదం అందించేందుకు ప్రభుత్వం ఏపీఎఫ్డిసి పోర్టల్ యువర్ స్క్రీన్ను అందుబాటులోకి తీసుకొస్తుంది ఎగ్జిబిటర్లు థియేటర్ యాజమాన్యాలు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసింది రాష్ట్ర చలనచిత్ర టీవీ నాటక రంగ అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ టి విజయ్ కుమార్ రెడ్డి ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు థియేటర్ల నిర్వాహకులకు ఏ రోజు నగదు ఆ రోజే బదలాయింపు జరుగుతుందని విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు దీనిని ఒప్పంద పత్రంలోనే స్పష్టంగా పేర్కొనడం జరిగిందని ఆన్లైన్ పోర్టర్లతో థియేటర్ నిర్వాహకులకు ప్రత్యేక ఏర్పాటు ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ అప్పటి ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు యాభై శాతం టికెట్లు మాత్రమే ఆన్లైన్ విక్రయాలకు అనుమతి ఉన్న విషయాన్ని గుర్తు చేశారు ఈ క్రమంలో థియేటర్ నిర్వాహకులకు రోజువారీ కలెక్షన్ల నగదు రాదనే అపోహలో అవసరం లేదన్నారు ఇప్పటికే బుకింగ్ సర్వీస్ అందిస్తున్న ఒప్పంద నిర్వాహకులకు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ పదిహేడు నాటికి ఉన్న అగ్రిమెంట్లను కొనసాగిస్తున్నట్లు ఎంఓయూలో స్పష్టంగా పేర్కొన్నట్లు తెలిపారు కాకినాడలో ఐదు దశాబ్దాల నాటి ఐడియల్ కాలేజ్ మూతపడింది చాలా కాలంగా విద్యార్థులు తల్లిదండ్రులకు విద్యా భరోసా ఇచ్చిన కాలేజీ ఎంతోమంది ఉత్తమ విద్యార్థులను విశ్వవిద్యాలయాలకు సమాజానికి అందించిన కాలేజీ గేట్లు మూసుకున్నాయి కాకినాడ పట్టణంలో గత యాభై రెండేళ్లుగా అద్భుతంగా నడిచిన కాలేజీ జూలై ఒకటో తేదీన శాశ్వతంగా మూతపడనున్నాయి కాలేజీ విద్యార్థులకు పూర్వ విద్యార్థులకు కాకినాడ ప్రజలకు మనసు కలిచివేసే వార్త ఇది ఈ దారుణానికి కారణం మాత్రం రాష్ట్ర ప్రభుత్వ విధానాలు తీసుకున్న నిర్ణయాలేనని కాలేజీ యాజమాన్యం ఆరోపిస్తుంది సర్వీస్లో ఉన్న ఎయిడెడ్ సిబ్బందిని ప్రభుత్వం బదిలీ చేయడంపై మండిపడ్డారు ఐడియల్ కాలేజీ కొనసాగించాలని స్థానికులు కోరుతున్నారు కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ టి సుబ్బరామిరెడ్డి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ శాశ్వత ఆహ్వానితులుగా నియమితులయ్యారు ఈ మేరకు కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి ఎంపీ కేసీ వేణుగోపాల్ నుండి నియామక లేఖ అందింది తక్షణమే ఈ పదవి అమల్లోకి వస్తుంది టి సుబ్బిరామిరెడ్డి గతంలో కేంద్ర మంత్రిగా స్టాండింగ్ కమిటీ చైర్మన్గా టీటీడీ చైర్మన్గా పదవులు చేపట్టడంతో పాటు పార్టీ పరంగా కూడా కీలక బాధ్యతలు నిర్వహించారు ఏఐసిసి సభ్యులుగా కేంద్ర మాజీ మంత్రి కుమారి శైల్జా డాక్టర్ అభిషేక్ మను సంఘీలను నియమించారు అజయ్ కుమార్ లల్లును ప్రత్యేక ఆహ్వానితులుగా నియమిస్తూ ఏఐసిసి నిర్ణయం తీసుకుంది